క్రికెట్ బాల్స్ లో కాస్ట్లెస్ట్ క్రికెట్ బాల్ కాస్ట్ ఎంత ఉంటుందో మీకు తెలుసా? చెట్లని ఫర్నిచర్ గా మార్చే పద్ధతిని మీరు ఎప్పుడైనా చూసారా? సమ్మర్ లో ఎక్కువ సేపు లైట్ ఉండి వింటర్ లో అంత తక్కువ సేపు లైట్ ఉండడానికి కారణం ఏంటని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీకు వచ్చిన ఫస్ట్ కల ఏది? ఇటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, కాస్ట్లెస్ట్ క్రికెట్ బాల్ కాస్ట్ ఎంత ఉంటుందో మీకు తెలుసా? మీలో చాలా మంది చిన్నప్పుడు క్రికెట్ ఆడే ఉంటారు. బాల్ కాస్ట్ ఎంత ఉన్నా సరే క్రికెట్ ఆడకుండా మాత్రం ఉండలేము. మనం వాడే బాల్ కాస్ట్ మహా అయితే 80 రూపాయల నుండి 250 రూపాయల కాస్ట్ ఉంటుంది. అదే ప్రొఫెషనల్ క్రికెటర్స్ ఆడే బాల్ అయితే 2 లక్షల రూపాయల వరకు ఉండొచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయే బాల్ కాస్ట్ వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఈ బాల్ కాస్ట్ 50 లక్షల రూపాయలు. ఈ ప్రపంచంలో ఉన్న క్రికెట్ బాల్స్ లో అత్యంత ఖరీదైన క్రికెట్ బాల్ ఇదే. ఇది ఇంత కాస్ట్ ఉండడానికి కూడా ఒక రీజన్ ఉంది. ఎందుకంటే ఈ బాల్ ని 5700 చిన్న చిన్న డైమండ్స్ తో తయారు చేశారు. గీతాంజలి జ్యువెలర్స్ వాళ్ళు దీన్ని తయారు చేశారు. దీనిలో ఓన్లీ డైమండ్సే కాదు గోల్డ్ కూడా ఉంది. ఇందులో 18 క్యారెట్స్ గోల్డ్ ఉంది. 2007లో ఒక టోర్నమెంట్ కోసం వాళ్ళు ఈ బాల్ని తయారు చేశారు. ఈ బాల్తో క్రికెట్ మాత్రం ఆడలేదు, ఓన్లీ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కోసం ఈ బాల్ని ఇవ్వటం కోసం తయారు చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఆస్ట్రిచ్ గురించి మీలో చాలామందికి తెలుసు. కోడి జాతిలో అత్యంత పెద్ద కోడుల్లో ఇది ఒకటి. అంతేకాదు దీని గుడ్డు వల్ల ఇది చాలా బాగా ఫేమస్ అయింది. మనకి ఆస్ట్రిచ్ అనగానే దాని గుడ్డు మాత్రమే గుర్తుకొస్తుంది. కానీ మీకు తెలుసా ఒక ఆస్ట్రిచ్ కిక్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో? ఆస్ట్రిచ్ ఒక్కసారి దాని కాలుతో చిరుతపుల్ని ఒక కిక్ ఇచ్చిందంటే ఆ పులి ఒక్క దెబ్బకే చచ్చిపోతుంది. దాని లెగ్ పవర్ అంత స్ట్రాంగ్గా ఉంటుందంట. దీని ఒక కిక్తో ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిని కూడా చంపుతుంది. దీని కిక్ చాలా పవర్ఫుల్గా ఉంటుందంట. అందుకే ఆస్ట్రిచ్ని పెంచే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. అండ్ దీని ఉండే ప్రదేశాల్లో క్లీన్ చేసే వాళ్ళు కూడా దాని వెనక్కి మాత్రం అస్సలు వెళ్ళరంట. ఫ్యాక్ట్ నెంబర్ 3, మీరు ఎప్పుడైనా ఇది గమనించారా? మనం ఏదైనా మర్చిపోవాలి అనుకుంటే మళ్ళీ మళ్ళీ అదే విషయం మనకి గుర్తొస్తుంది. మనం చాలా గట్టిగా అనుకున్నామనుకోండి దాన్ని కంపల్సరీగా మర్చిపోగలం. కానీ పొగాకు గుట్కాల విషయంలో ఇలా కాదు. చాలామంది ఈ పొగాకు గుట్కాలు తీసుకునే వాళ్ళు లైఫ్ని చిన్న వయసులోనే వేస్ట్ చేసుకుంటున్నారు. ప్రతి సంవత్సరం జనవరి 1ని మనం ఒక పండగలా జరుపుకుంటాం. ఇలా పొగాకు గుట్కా లాంటి వ్యసనాలను ఎక్కువగా తీసుకునే వాళ్ళు ఈ జనవరి 1 నుండి ఇంకా వాటిని వదిలేయాలి అని డిసైడ్ అవుతారు. ఈ జనవరి 1 నుండి వాళ్ళు డిసైడ్ అయినప్పటికీ వాళ్ళు వాటిని మానలేరు. దానికి కూడా ఒక రీజన్ ఉంది. అదేంటంటే ఈ జనవరిలోనే పొగాకు గుట్కాల యాడ్స్ టీవీలో ఎక్కువగా వస్తాయంట. మనం ఈ వ్యసనాలని మానాలని తీసుకునే డెసిషన్ని చెడగొట్టడానికి వీళ్ళు ఇలా ఎక్కువగా జనవరి 1లో యాడ్స్ ఇస్తారంట. ఈ యాడ్స్ చూడడం వల్ల ఈ వ్యసనాలని మానాలని అనుకున్న వాళ్ళు కూడా ఈ యాడ్స్ చూసి మళ్ళీ వాటిని తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఇక్కడ ఇంకో ఫ్యాక్ట్ ఏంటంటే ఈ జనవరిలోనే పొగాకు గుట్కాలకి ఎక్కువ రెవెన్యూ వస్తుందంట. తర్వాత ఇయర్ ఎండింగ్ డిసెంబర్ 1లో ఎక్కువ బిజినెస్ రన్ అవుతుందంట. ఫ్యాక్ట్ నెంబర్ 4, మనం చెట్లు లేకపోతే బ్రతకలేము. మనం తినే ఆహారాన్నే కాదు పీల్చే గాలిని కూడా ఇచ్చేది చెట్లే అని మనందరికీ తెలుసు. ఈ చెట్లు మనకి ఆక్సిజన్ ఇస్తాయి. కానీ ఎంత మోతాదులో ఈ ఆక్సిజన్ మనకి అవసరమో మీకు తెలుసా? సైంటిస్టులు రీసెర్చ్ చేసిన దాని ప్రకారం 4 ఇంట్లో 2 చెట్లు చాలు. అంటే మనం బ్రతకడానికి 4 కనీసం 2 చెట్లు చాలు. ఈ ప్రపంచంలో ఉన్న జనాభాకి 0.5% చెట్లుంటే మనకి ఆక్సిజన్ అనేది సరిపోతుంది. కానీ ఈ ప్రపంచంలో ఉన్న జనాభాకి 2 రెట్లు కంటే ఎక్కువగానే చెట్లున్నాయి. అయినా సరే మనకి స్వచ్ఛమైన గాలి రావడం లేదు. చైనాలో అయితే ఆక్సిజన్ని కొనుక్కొని మరీ పిలుస్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతుంది అనే డౌట్ మనలో చాలామందికి వచ్చే ఉంటుంది. ఇలా జరగడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. మనకన్నా ఎక్కువ చెట్లు ఉన్నప్పటికీ వాటిని మనం మన అవసరాల కోసం కొట్టేస్తున్నాం. బైక్స్, కార్స్, ట్రైన్స్ ఇలా ట్రావెలింగ్ కోసం యూజ్ చేసే వెహికల్స్ నుండి చాలా ఎక్కువ అమౌంట్లో కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది. అంతేకాదు ఫ్యాక్టరీస్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఎయిర్ చాలా ఫాస్ట్గా పొల్యూట్ అవుతుంది. ఢిల్లీలో పొగ తక్క మరేం కనపడట్లేదు. దీనికి కారణం అక్కడ వెహికల్స్ నుండి అండ్ ఫ్యాక్టరీస్ నుండి వచ్చే గ్యాసెస్ వల్లే. ఇలాగే ఇంకా ఎక్కువ వెహికల్స్ అండ్ ఫ్యాక్టరీస్ పెరిగితే గనక మన ఏజ్ లిమిట్ కూడా చాలా వరకు తగ్గుతుంది. ఒక రీసెర్చ్ ప్రకారం ప్రజెంట్ ఉన్న పొల్యూషన్ని ఒక్కొక్క పర్సన్ 2 చెట్లు నాటినా ఇంకా పొల్యూషన్ ఉంటుందంట. అంటే మనం అంత ఎక్కువ పొల్యూషన్ చేస్తున్నాం. ఈ వెహికల్స్ అండ్ ఫ్యాక్టరీస్ని ఆపడం చాలా కష్టం. సో ఉన్న చెట్లని నరక్కుండా ఇంకా ఎక్కువ చెట్లు నాటమే దీనికి పరిష్కారం. ఇంకా మీ దగ్గర ఏమైనా సజెషన్స్ ఉంటే కనుక నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 5, మనం మన ఇంట్లోకి కావాల్సిన ఫర్నిచర్స్ కోసం చాలా డబ్బులు ఖర్చు పెడతాం. ఎందుకంటే మనం ఇంట్లో కూర్చోడానికి పనుకోవడానికి కుర్జీలు అనేవి అవసరం. ఇవి మన దగ్గర ఉన్న డబ్బుల్ని బట్టి కాస్ట్లీ ఆర్ లో ప్రైస్లో కొనుక్కుంటాం. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే పర్సన్ ఈ చేస్ కోసం ఏం చేశాడో చూస్తే కనుక మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు.
గెవిన్ ముండ్రో అనే పర్సన్ తన పొలంలో కొన్ని చెట్లను నాటాడు. ఆ చెట్లని చైర్ షేప్లో వచ్చేలా వంచాడు. ఇలా ఫ్రీగా చెట్లతో అతను చైర్స్ని తయారు చేస్తున్నాడు. ఇతను ఈ చైర్స్ని బోన్సై ట్రీస్తో చేస్తున్నాడు. ఇతను ఒక ఆపరేషన్ చేయించుకున్నాక హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆ హాస్పిటల్ పక్కనే ఉన్న ఫారెస్ట్లో ఈ బోన్సై ట్రీస్ కొంచెం చైర్ షేప్లోకి రావడం గమనించాడు. ఇతను తన హెల్త్ కండిషన్ రికవరీ అయ్యి ఇంటికి వచ్చాక ఈ బోన్సై ట్రీస్ని పెంచి ఈ పెంచిన బోన్సై ట్రీస్ని చైర్ షేప్లోకి వచ్చేలా కొంచెం వంచాడు. ఇది సేమ్ చైర్ షేప్లోకి రాగానే తన బిజినెస్ కంపల్సరీగా సక్సెస్ అవుతుందని భావించి బిజినెస్ని స్టార్ట్ చేసేసాడు. కొంత ల్యాండ్ని తీసుకొని అతను ఈ చైర్ ట్రీస్ని తయారు చేస్తున్నాడు. ఇతని ఐడియా 2020లో చాలా బాగా పాపులర్ అయింది. ఇంగ్లాండ్ వాళ్ళు అయితే ఇతని ఐడియాని చాలా బాగా మెచ్చుకుంటున్నారు కూడా. ఇతను చైర్సే కాదు టేబుల్స్ అండ్ ల్యాంప్స్ను కూడా ట్రీస్ నుండి తయారు చేస్తున్నాడు. ఫ్యూచర్లో ఇలాంటివి ఇంకా ఎన్నో కొత్త కొత్త ఫర్నిచర్స్ తయారు చేయడానికి ఇతను ప్లాన్ చేస్తున్నాడు. ఇతను చెప్పేది ఒకటే, మంచి మంచి చెట్లను నరికి ఫర్నిచర్స్ తయారు చేసే బదులు ఖాళీ ప్రదేశాల్లో ఇలా చెట్లను నాటి వాటిని చైర్స్గా మార్చి వాటిని యూజ్ చేసుకోవడం చాలా మంచిది అని అంటున్నాడు. ఎనీవే ట్రీస్ని మాత్రం చాలా బాగా యూజ్ చేసుకుంటున్నాడు కదా. ఫ్రెండ్స్, ఈరోజు మీకు కొత్త ఫ్యాక్ట్ తెలుసుకున్నాను అని అనిపిస్తే కనుక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 6, మనకి సమ్మర్లో ఎక్కువసేపు లైట్ అనేది ఉంటుంది, వింటర్లో చాలా తక్కువసేపు లైట్ ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మనం కరెక్ట్గా గమనిస్తే సమ్మర్లో మనకి 5 to 5:30 సూర్యుడి నుండి లైట్ అనేది వస్తుంది. మళ్ళీ ఈ లైట్ అనేది ఈవినింగ్ 6:30 వరకు ఉంటుంది. ఒక్కోసారి 7 అయినా అంత ఎక్కువ చీకటి పడదు. అదే వింటర్లో అయితే మార్నింగ్ 7 అయినా సూర్యుడి లైట్ మన మీద పడదు, మళ్ళీ ఈవినింగ్ 5:30 లోపే చీకటి పడిపోతుంది. ఇలా జరగడానికి ఒక రీజన్ ఉంది. ఇలా ఎందుకు జరుగుతుంది అని కొంతమంది సైంటిస్టులు రీసెర్చ్ చేసి ఇలా ఎందుకు జరుగుతుందో చెప్పారు. అదేంటంటే, భూమి ఎప్పుడు ఒకే స్పీడ్తో తిరగదంట. మార్చిలో ఎంత స్పీడ్తో తిరుగుతుందో సెప్టెంబర్లో అంత స్పీడ్తో తిరగదు. ఈ ఎత్తు రొటేషన్ అనేది ఎవ్రీ మంత్ చేంజ్ అవుతుందంట. ఎండాకాలంలో ఎత్తు చాలా స్లోగా తిరుగుతుంది, అందుకే మనకి ఎండాకాలంలో ఎక్కువసేపు లైట్ అనేది వస్తుంది. చలికాలంలో చాలా ఫాస్ట్గా తిరుగుతుందంట, అందుకే మనకి సూర్యుడి లైట్ చలికాలంలో చాలా తక్కువసేపే ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 7, మీకు తెలుసా స్పోర్ట్స్ చూసే వాళ్ళకి కొంచెం టెన్షన్ ఎక్కువగా ఉంటుందంట. అంటే స్పోర్ట్స్ చూసే వాళ్ళకి హార్ట్అటాక్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయంట. ఈ స్పోర్ట్స్లో ఎక్కువగా సాకర్ చూసే వాళ్ళకే ఈ హార్ట్అటాక్స్ ఎక్కువగా వస్తున్నాయంట. ఈ సాకర్ చూసే వాళ్ళకి గేమ్ని చూసి ఎంజాయ్ చేసే టైం కన్నా టెన్షన్గా ఫీల్ అయ్యే టైమే ఎక్కువ అంట. ఇంకా పెనాల్టీ షూట్ టైంలో అయితే వీళ్ళ బ్లడ్ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంటుందంట. 1998లో ఇంగ్లాండ్ టీం వరల్డ్ కప్ నుండి బయటకు వచ్చిన 2 డేస్ వరకు అక్కడి హాస్పిటల్లో హార్ట్ పేషెంట్సే ఎక్కువగా జాయిన్ అయ్యారంట. ఈ ప్రాబ్లం అన్ని స్పోర్ట్స్లో లేదు. ఏ గేమ్ అయితే పాయింట్ టు పాయింట్, అంటే ఒక పాయింట్ ఒక టీం విన్ అయితే ఇంకో పాయింట్ ఇంకో టీం విన్ అవటం, ఇలాంటి స్పోర్ట్స్ వల్లే ఎక్కువ మందికి హార్ట్అటాక్స్ వస్తున్నాయి. క్రికెట్ విషయానికి వస్తే ఈ క్రికెట్ చూసే వాళ్ళకి చాలా తక్కువ మందికి హార్ట్అటాక్స్ వస్తున్నాయి. క్రికెట్లో సూపర్ ఓవర్ టైంలో చాలా మందికి బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుందంట. ఫ్యాక్ట్ నెంబర్ 8, మన దేశంలో ఒక ఇంటిని అమ్మాలంటే ఆ ఇంట్లో ఉన్న రూమ్స్ని అండ్ ఇంటి వాస్తు గురించి చెప్తే చాలు. అదే న్యూయార్క్లో అయితే ఇలా కాదు. అక్కడ మనం ఒక హౌస్ని అమ్మాలంటే అది ఎవరు కట్టించారు, తర్వాత దాన్ని ఎవరు కొనుక్కున్నారు, ఇల్లు ఎందుకు అమ్ముతున్నారు, ఆ ఇంట్లో ఎవరైనా చనిపోయారా లేక దెయ్యాలున్నాయా ఇలాంటి విషయాలన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒకవేళ మనం అబద్ధాలు చెప్పినా లేదా ఆ హౌస్లోని సీక్రెట్స్ని చెప్పకుండా హౌస్ని అమ్మడం అనేది ఇల్లీగల్. ఇలా చేస్తే వాళ్ళ గవర్నమెంట్ జైల్లో కూడా వేస్తుందంట. ఎందుకంటే న్యూయార్క్ పీపుల్కి సెంటిమెంట్స్ అండ్ దెయ్యాల మీద నమ్మకాలు చాలా ఎక్కువ. అక్కడ దెయ్యాల స్టోరీస్ అండ్ మూవీస్ కూడా ఎక్కువగా నమ్ముతారు. అందుకే వాళ్ళు అమ్మే ఇంట్లో దెయ్యాల అలజడి తెలిసినా ఆ హౌస్ని కొనే వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతే ఆ ఇంటిని అమ్మాలి. ఫ్యాక్ట్ నెంబర్ 9, ఇండియాలోని ఒక రియల్ హీరో గురించి తెలుసుకుందాం. అతని పేరే కృష్ణ పూజారి. ఇతను రైల్వేస్లో పనిచేస్తున్నాడు. ఒకరోజు రైల్వే ట్రాక్ మీద వర్క్ చేస్తుంటే అక్కడ ఒక ట్రాక్ విరిగింది. ఇలా విరిగిన ట్రాక్ మీద నుండి ట్రైన్ వెళ్తే కనుక ఖచ్చితంగా ట్రైన్ అనేది బోల్తా పడిపోతుంది. ఇది గమనించిన కృష్ణ పూజారి ఈ సమాచారాన్ని ఆఫీసర్స్కి చెప్పడం కోసం 6 కిలోమీటర్స్ పరిగెత్తి రైల్వే ఆఫీసర్స్కి ఈ విషయాన్ని చెప్పాడు. అతని ఏజ్ 53 ఇయర్స్. అంతేకాదు అతని కాలు కూడా డ్యామేజ్ అయింది. అయినా సరే అతని కాలు కోసం చూసుకోకుండా అతని కాలు ఫ్రాక్చర్ అయినా సరే కొన్ని వేల మంది ప్రాణాలని కాపాడడం కోసం ఈ సాహసం చేశాడు. నార్మల్గానే 6 కిలోమీటర్స్ పరిగెత్తడం అంటే కష్టం. ఇతను ట్రాక్ మీద ఫ్రాక్చర్ అయిన కాలుతో పరిగెత్తాడు. అందులోనూ అతని ఏజ్ 53. నిజంగా ఇది ఒక సాహసమనే చెప్పుకోవాలి. రియల్లీ ఈయన చాలా గ్రేట్. ఫ్యాక్ట్ నెంబర్ 10, ఈ ప్రపంచంలో ఎటువంటి విషయం జరిగినా మనకి వెంటనే తెలిసేది న్యూస్ ఛానల్స్ ద్వారానే. న్యూస్ ఛానల్సే కాదు యూట్యూబ్ కూడా. మరి ఈ రెండింటిలో ఏది బెస్ట్? ఈ న్యూస్ ఛానల్స్ టీఆర్పీ కోసం అడ్డమైన పనికి మాలిన న్యూస్ అన్నీ చెప్తాయి, కానీ మంచి కోసం పోరాడే వాళ్ళ గురించి మాత్రం చెప్పవు. ఈ న్యూస్ ఛానల్స్ ఎంత నీచంగా ఉన్నాయో షణ్ముఖ్ జశ్వంత్ ఇష్యూ ఒక్కటి చాలు. రీసెంట్గా షణ్ముఖ్ డ్రింక్ చేసి 3 కార్లను గుద్దిన విషయం మనకి తెలిసిందే. కానీ ఈ ఇష్యూ మీద కొన్ని ఛానల్స్ మరీ నీచంగా ప్రవర్తించాయి. షణ్ముఖ్ కార్లని గుద్దితే అతను ఒక మనిషిని కూడా చంపేశాడని దుష్ప్రచారం చేశాయి. వాళ్ళకు కూడా షణ్ముఖ్ ఒక మనిషిని చంపలేదని తెలుసు,
బట్ మనలో కొంత ఆతృతని పెంచి టీఆర్పీ పెంచుకుందామని వాళ్ళు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. గోరంత జరిగితే కొండంత జరిగింది అని చెప్పడానికి ఈ టీవీ ఛానల్స్ బెస్ట్ ఎగ్జాంపుల్. అదే యూట్యూబ్ విషయానికి వస్తే ఎవరైనా ఇలాంటి దుష్ప్రచారం చేస్తే వెంటనే కామెంట్స్లో రాంగ్ కంటెంట్ అని పెట్టి డిస్లైక్ చేయొచ్చు. అందులో మ్యాటర్ టోటల్లీ రాంగ్ అయితే కనుక ఛానల్ని రిపోర్ట్ కొట్టి బ్లాక్ కూడా చేయొచ్చు. బట్ టీవీ ఛానల్స్ని అలా చేయటం అవ్వదు. సేమ్ షణ్ముఖ్ యాక్సిడెంట్ విషయం గురించి మహిదర్ బ్రో తన యూట్యూబ్ ఛానల్లో కూడా వీడియో చేశారు. ఈ ఇన్సిడెంట్ జరిగిన కొద్ది సమయానికే మహిదర్ బ్రో తన ఛానల్లో ఫుల్ డీటెయిల్తో సహా వీడియోని అప్లోడ్ చేశారు. ఒక యూట్యూబర్ కన్నా టీవీ ఛానల్స్ ఇంకా చాలా పెద్దవి, మరి అటువంటి వాటికి కనీసం ఈ విషయం గురించి తెలియదా? నా వరకు ఇటువంటి సొల్లు టీవీ ఛానల్స్ చూసే కన్నా యూట్యూబ్ న్యూస్ చూడడం చాలా బెటర్. నాకైతే యూట్యూబ్ బెస్ట్ అనిపిస్తుంది, మరి మీకేది బెస్ట్ నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇప్పటివరకు చూసారంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చి ఉండండి. మరి ఎందుకు కావాల్సి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 11, మనం అందరం నిద్రపోయేటప్పుడు కళ్ళనే కంటాం. నాకు తెలిసి ఇప్పటివరకు మీరు మీ జీవితంలో ఎన్నో కళ్ళనే కనే ఉంటారు. మరి మీకు వచ్చిన ఫస్ట్ కళ ఏది, మీకు వచ్చిన ఫస్ట్ కళ ఏది అని ఎవరైనా అడిగితే ఎవ్వరూ సమాధానం చెప్పలేరు. మీరే కాదు, నేను కూడా చెప్పలేను. ఈ ప్రపంచంలో ఏ ఒక్క వ్యక్తి తనకు వచ్చిన ఫస్ట్ కళ ఏది అని అడిగితే ఎవ్వరూ ఆన్సర్ చేయలేరు. సైంటిస్టుల రీసెర్చ్లో తేలింది ఏంటంటే, నిజానికి మనం మన అమ్మ కడుపులో ఉన్నప్పటి నుండే మనకి కళ్ళు అనేవి వస్తాయి. ఈ కళ్ళు మనం బయటికి వచ్చే 2 నెలల నుండి వస్తాయంట. బట్ ఎలాంటి కళ్ళు వస్తాయనేది మాత్రం సైంటిస్టులు ప్రూవ్ చేయలేకపోయారు. ఫ్యాక్ట్ నెంబర్ 12, ఈరోజు కనుక మీ పుట్టినరోజు అయితే ఈరోజు సెలబ్రిటీస్ ఎవరెవరు బర్త్డే జరుపుకుంటున్నారో ఈజీగా తెలుసుకోవచ్చు. బట్ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈరోజు మీతో పాటు 21 మిలియన్ మెంబర్స్ బర్త్డేని చేసుకుంటారు. ఈరోజే కాదు, ప్రతిరోజు ఈ ప్రపంచంలో మొత్తం మీద 21 మిలియన్ మెంబర్స్ బర్త్డేని చేసుకుంటారంట. ఫ్యాక్ట్ నెంబర్ 13, మీలో ఎవరైనా ఐఫోన్ 12 ప్రో కొందామనుకుంటే కనుక ఈ ఫ్యాక్ట్ మీకోసమే. దీని కాస్ట్ మన దేశంలో 120,000 రూపాయల వరకు ఉంది. ఒకవేళ ఇదే మనీ మన దగ్గర ఉంటే సేమ్ ఇదే మనీతో 8 GB వర్షన్ మొబైల్ వస్తుంది. అంతేకాదు, ఈ మొబైల్తో పాటు దుబాయ్లో 2 రోజులు హాలిడే గడపచ్చు. ఫుడ్ అండ్ బెడ్తో మొత్తం కలిపి ఈ ట్రిప్కి వెళ్ళి ఎంజాయ్ చేసి తిరిగి వచ్చేసరికి ఇంకా మన దగ్గర 10,000 రూపాయలు మిగులుతాయి. దీన్ని బట్టి ఇంకోసారి ఆలోచించండి, ఐఫోన్ కొందామనుకుంటున్నారా వద్దా? ఫ్యాక్ట్ నెంబర్ 14, మీకు తెలుసా ఆస్ట్రిచ్ అండ్ లైన్ వాయిస్లు రెండు ఒకేలా ఉంటాయంట. కానీ మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఆస్ట్రిచ్ వాయిస్ కొంచెం స్మూత్గా ఉంటుంది. ఎవరైనా ఆస్ట్రిచ్ వాయిస్ వినని వాళ్ళు ఫస్ట్ టైం ఈ ఆస్ట్రిచ్ వాయిస్ని వింటే కనుక సింహం వచ్చిందేమోనని భయపడతారంట. ఫ్యాక్ట్ నెంబర్ 15, చిన్నప్పుడు మనం ఏదైనా రాయాలంటే మనం యూజ్ చేసేది పెన్సిల్నే. మరి ఈ పెన్సిల్ని ఎప్పుడు కనిపెట్టారు తెలుసా? ఈ పెన్సిల్ని 1897 ఇన్వెంట్ చేశారు. దీన్ని జాలీలాగ్ అనే కార్పెంటర్ ఇన్వెంట్ చేశాడు. అతను తనకి కావలసిన లెంత్ అండ్ సైజ్ని రాసుకోవడానికి ఈ పెన్సిల్ అయితే చాలా ఈజీగా అండ్ చాలా చిన్నదిగా పడుతుందని దీన్ని కనిపెట్టాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ చాలా బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మీకు కనుగొండే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, నాకు సపోర్ట్ చేద్దాం అనుకుంటే కనుక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.